నమస్కారం, ఎస్టిమేషన్ నుండి మీనా జ్యోతిషన్. కొమ్ము అంటే ఎట్ల వేస్తుంది ఎట్లని చూస్తామా. ఇప్పుడు ఒక కిలో కొమ్ముకు చూస్తామా. ఒక కిలో కొమ్ముని ముందు దిన నైట్ నీళ్ళు వేసి కావాల. మన్నాడు తెల్లవారి దాన్ని తోల్చి వేసి పట్టి నీళ్ళు వేసి కావాల. దాన్ని కావలసిన సైజుకు తరిగి అన్నం వారిచంద్ర బియ్యం కడుగుతాం కదా, ఆ నీళ్ళని మొదటి నీళ్ళు ఉడిచేసి రెండవది నీళ్ళు మూడవది నీళ్ళు ఎత్తుని దాంట్లో తరిగి వేసుకోవాలి. ఒక లీటర్ పాలు తీసి దాంట్లో 2 లీటర్ నీళ్ళు పోసేసి దాని వెనక కాంచి చల్లారిందే చెమర పెట్టి పెట్టుకోవాలి. ఇది మూడో దినంతా యూస్ చేయవల. నేటి చెమర పెట్టి తింటా, రేటు ఉడిచి అలాంటిదా ఈ కూర్చోవల. 1 కిలోకు అరపడి తవ్వల, చిన్న అరపడి తవ్వల, అరవాసి ఉప్పు, 100 గ్రామ్ తని మెరపడి, 50 గ్రామ్ పసుపు పొడి, ఉడకల అరవాసి ఆవాలు ఎత్తుకోవాలి. ఈ ఆవాల్ని నస ఎండలు పెట్టి మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాల. ఇప్పుడు ఎట్లా కూర్చేదని చూస్తాము. ఇప్పుడు నీళ్ళు పోసి కాల్చిన వాసి ఈ మజ్జిగలో మేము కూడా ఎదుమే ఉండదు ఉంటాను. ఊరిగా 1 నిమిషం లేస్తా చిల్లుకోవాల. మజ్జిగలో అని ఎత్తి పెట్టిండే ఉప్పు, మెరపడి, పసుపు పొడి, ఆవాల పొడి అన్నీను వేసి నస్స మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నస్స కరిగింది వెనక కొమ్ముని కడిగి ఏనాన్ని వేసి పెట్టేసి ఆ ఏనాన్ని దీన్ని వడిగట్టి ఎత్తి పెట్టుకోవాలి. ఇది 1 వారానికి నిత్యం కలపటి ఉడియాలి. కలపటి వచ్చేసి మనం ఏ కంటైనర్లో పెట్టుకుపోతామో ఆ కంటైనర్లో పోసి మూసిపెట్టి వస్తే కానీ మనం ఎప్పుడు కావాలనో ఎత్తి యూజ్ చేసుకోవచ్చు. ఇది తప్ప ఈజీగా ఉంట కొమ్ము వేసే మెథడ్. ఇప్పుడు ఇది వడిగట్టి పోస అయిపో ఇది ఈ మరి ఉంటుంది. ఇది అన్నీ రెడీ అయిస్తే ఇది 1 వారం డైలీ కలపటి వచ్చేసి మార్చుకోవచ్చును. ఇది వచ్చి వీణుమణి పోదు నస బాగున్నాను. ఇది ఈజీగానే ఉన్న చేసేందుకు ట్రై చేసి చూసి చెప్పండి ఫ్రెండ్స్.